కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా మనకు వాక్య భాగాల ద్వారా తెలియజేయబడతా ఉంది. పౌలే రాసినాడు. పౌలే ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ కొరకు, 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు కదా. పౌలు పరిశుద్ధులతో, క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులతో, దేవుని చిత్తం వల్ల అపోస్తలుడైన పౌలు ఈ మాటలు అంటూ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. చెరలో నుండి ఈ పత్రిక పౌలు రాసినాడు. గొలుసులతో కట్టబడి ఆ సందర్భంలో పరిశుద్ధులకు, క్రీస్తు నందు విశ్వాసులైన వారికి, గొలుసులతో కట్టబడి చెరలో ఉంచబడిన పౌలు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. శ్రమల యందు ఆనందించుట బహుమానము. ఈ మాటలు పౌలే చెప్తాడు. కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో 9వ వచనాన్ని గమనిస్తే అందులో పౌలే అంటూ ఉన్నాడు ఏమనంటే, శ్రమల యందు ఆనందించుట వలన సంతోషము, విశేషముగా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును అంటాడు. నీ కృప నాకు చాలును. కాబట్టి ఇప్పుడు మీ కొరకు పౌలు రాస్తా ఉన్నాడు. మీ కొరకు అంటే పరిశుద్ధుల కొరకు, క్రీస్తునందు విశ్వాసులైన వారి కొరకు, చెరసాలలో గొలుసులతో కట్టబడి, మరి గొలుసులతో కట్టబడినప్పుడు సంతోషము ఉండదు. చెరసాలలో ఉన్నవారికి సంతోషం ఉండదు. ఉన్న ఆలోచన అంతా ఒకటే, ఎప్పుడు చెరసాల నుంచి బయటికి వెళ్ళాలా, పంపిస్తారో, ఇవే ఉంటాయి కదా. చెరసాలలో పౌలుతో పాటు ఇంకా కొంత నమ్మకమైన పరిచారకులు కూడా ఉన్నారు. మనము 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తే, ప్రియ సహోదరుడు ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడైన తుకీకు నన్ను గూర్చిన సంగతులు కదా. నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును కదా, 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాక్ సమీప జ్ఞాతి అయిన మార్కు, చూడండి ఇవన్నీ కూడా ఆయనతో చెరసాలలో ఉన్నటువంటి వారు. చెరసాలలోనే ఉండి మరి ఆ చెరసాల జీవితం సంతోషంగా ఉంది, ఆనందకరంగా ఉంది, అది బహుమానదాయకంగా ఉంది. ఎవరి కొరకు? మీ కొరకు అంట. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు, సంతోషం అంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు సంఘము అనేటటువంటి
క్రీస్తు శరీరము కొరకు, యేసు క్రీస్తు ప్రభువు పడినటువంటి పాటల్లో కొదువైనటువంటి వాటిని నా శరీరమందు అనుభవించుచున్నాను. సంఘమనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినటువంటి పాటలు, శ్రమలు సంపూర్ణమైనవి, కొలత కొదువ లేనటువంటివి, సంపూర్ణంగా అనుభవించి సమాప్తము అని చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5:11-12 రుజువుపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నానన్న మాటలను రూఢిపరుస్తూ ఉన్నాయి. ఏమని అంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను. ఇవి స్వయంగా యేసు క్రీస్తు ప్రభువారు జన సమూహము మధ్యలో కొండ ఎక్కి కూర్చున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారితో చెబుతూ వచ్చినాడు ఈ మాటలు. మరి పౌలు యొక్క చెరసాల జీవితములో ఉన్న సంతోషాన్ని, చెరసాల జీవితములో ఉన్నటువంటి సంతోషం ఉంటుందా? దుఃఖమే కదా, బాధ కదా, విచారము కదా, చింత కదా, మరి నెమ్మది ఉండదు. అయితే ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, వెలి సంబంధమైనటువంటివని పౌలే అంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏది రాసినా లేదా చెప్పినా మరి ప్రకటించినా అవి ఆత్మ సంబంధమైనవిగా, నిలువరమైనటువంటివిగా, పునాదులు కలిగినటువంటివిగా, పరిశుద్ధమైనటువంటివిగా, పరలోక సంబంధమైనవిగా, ప్రభు చేత ముద్రించబడినటువంటివిగా ఉండుట మనకు పత్రికలలో కనిపిస్తాయి. అలా ప్రవక్తల చేత అవి నిజము, వాస్తవము అనే రుజువును కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల ద్వారా తెలియజేయబడతా ఉంది. చూడండి, నా నిమిత్తం అంటా ఉన్నాడు. అయితే పౌలు తన కొరకు కాదు, మరి పరిశుద్ధుల కొరకు, విశ్వాసులైనటువంటి వారి కొరకు, మరి మనము క్రీస్తు శరీరములో మరి ఉండాలని, యేసు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ అధికారములో, యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారము వెలుగులో విమోచించబడినటువంటి మనము దృశ్యరూపకమైనటువంటి పరలోక సంబంధమైన వాటి యందు మనసు మక్కువ కలిగి ఉండాలని, మన జీవితానికి ఆధారము, ఆది సంభూతుడు, ఆశ్రయము, ఈ మాటలన్నీ కూడా మనకి 1 ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, 13 నుండి. కాబట్టి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగున మనల్ని పాత్రులుగా చేసిన తండ్రి, తేజోవాసులముగా పరిశుద్ధుల స్వాస్థ్యములోకి సంపూర్ణ బలముతో, మరి పూర్ణమైనటువంటి ప్రభు యొక్క కృపతో దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందినట్లు, అన్ని విషయాల్లో మనము ప్రభువును సంతోషపెట్టినట్లు,
యేసుక్రీస్తు ప్రభువునకు తగినట్లు నడుచుకునేటట్లు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన జీవితం జీవించినట్లు ఈ మాటలన్నీ కూడా మనల్ని ఆత్మీయ జీవితంలో మనం చూస్తాం కదా. ఆనాడు మరి హనోకు దేవునితో కూడా నడిచిపోయినాడు, పోయినాడు ఇంకా రాలే, వెళ్ళిపోయినాడంటే ఒకటి పరిశుద్ధుల స్వాస్థ్యము అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టడం ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని మరి పౌలు రాసినటువంటి ఇవన్నీ కూడా రుజువు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభువు మన విషయమై అనుభవించినటువంటి శిలువ శ్రమలు, మరి యేసుక్రీస్తు ప్రభువులో ఏ నేరం లేదు, అన్యాయం లేదు, అపరాధం లేదు, మరి పాపం లేదు, ఆయనలో మరి ఉన్నదంతా కూడా పరిశుద్ధతే. తెలియక అజ్ఞానంగా అవివేకంతో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత థంబ్నెయిల్స్ పెట్టి వ్యూవర్స్ కోసం వాచ్ టైం పెంచుకోవడానికి మరి కల్పితాన్ని ప్రచురిస్తూ ఉన్నారు, కానీ వాస్తవంగా దేవుని ఎదుట నిలబడతాం నాయన, అప్పుడు ఈ వీళ్ళ అందరూ కూడా లెక్క అప్పగించాల్సిందే కదా. మరి తొమ్మలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించడానికి ప్రభువు ప్రత్యక్షమైనాడు. నేడు మనందరి కొరకు ప్రత్యక్షంగా అని అవసరం లేదు. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, యోనాను గూర్చిన సూచక క్రియ కానీ ఇంకేం అవసరం లేదు, అదే ఎక్కువ. దాంతోనే మారు మనసు పొందితే దానికి తగిన ఫలము, బహుమానము, ఆధిక్యత, ఆనందము, ఆశీర్వాదము మనకు అనుగ్రహింపబడతాయి. వినడానికి ఇష్టం లేదు, విధేయత చూపించే హృదయము లేదు, వినే చెవులు లేవు, విధేయత చూపించే హృదయము కనిపించడం లేదు. ఇక్కడ కూర్చున్న మనలో, ఇక్కడ లేనటువంటి వారిలో ఇక్కడ యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చిన విశ్వాసుల్లో కూడా వినే చెవులు లేవు, విధేయత చూపించే హృదయం లేదు. ఈ బాధాకరమైనటువంటి మాటలే. మరి వింటున్నారేమో, విధేయత చూపుతున్నారో లేదో ప్రభువే ఎరుగును కానీ ఇంకెవరికి తెలియదు. నీ హృదయం నాకు తెలియదు, నా హృదయం ఏంటో నీకు తెలియదు. కారణం ఏంటంటే మనలో అంత ప్రార్థనా జీవితం లేదు. అంతటికీ కూడా మనము సర్దుబాటు చేసుకొని పోతా ఉన్నాం అంతే. సరే 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 అని మరి ఏం చేస్తున్నామంటే పోస్ట్పోన్ చేసుకుంటా పోతా ఉన్నాం. తర్వాత ఆ తర్వాత పులిస్ స్టాప్ అయిపోతే కామా రాసుకుంటా ఎక్స్టెన్షన్ చేసుకుంటా పోతా ఉన్నాం. అదొకసారి సడన్గా స్టాప్ అయిపోతే షాక్, ఆశ్చర్యం, ఎంత బాగుంటుందో కదా పదం షాక్, ఆశ్చర్యం, నేను అనుకోనే లేదు. అంతకుముందు ఎన్ని అవకాశాలు, ఎన్ని తరుణాలు, ఎన్ని సార్లు, ఎన్ని మార్లు కీర్తన కార్డు రాసినాడు కదా, పలు మార్లు నేను చేర్చుకుంటేనే కానీ వల్లకపోతే ఒప్పుకొనకపోతే సరి చేసుకోకపోతే దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించి బలముతో శక్తితో మరి దైవత్వముతో నడిపిస్తూ ఉంటే మార్గములో శోధింపబడి మరి ఏం చేసినారు అంటే అవిధేయులైపోయినారు, అవిశ్వాసులైపోయినారు, రాలిపోయినారు.
ఎన్నో తరుణాలు కళ్ళ ముందే దేవుడు ప్రత్యక్షమైనాడు, అద్భుతాలు చేసినాడు, అన్నీ అనుగ్రహించినాడు. పని చేసుకోకపోయినా మూడు పూట్ల అన్నము, బట్టలు, కాళ్ళకు చెప్పులు, చూడు అన్ని వసతులు కల్పించినప్పటికీ కూడా మరి ఉద్యోగం లేదు వాళ్ళకి. పొద్దున్నే టయానికి వెళ్ళి ఫేషియల్ యాప్ లేదు, ఇవేవి లేకపోయినా టెన్షన్గా నెల నా పొద్దు శాలరీ వచ్చే అకౌంటే లేదు, ఇవేవి లేకపోయినా చక్కటి శ్రేష్టమైన మధురమైన కలుషితము కానటువంటి, ఇప్పుడు చూస్తే అన్నీ కూడా ప్రతిదీ కూడా మరి రసాయనాలతోనే కదా, ఇవి దీని ఇంకా కొన్ని రోగాలు అయితే ఆనాడు మేఘము కింద నడిపింపబడ్డారు. ఎంత చల్లటి మరి ఎక్కువ చలి వేయలేదు అట్లని నులివెచ్చని జీవితం ప్రభు ఎప్పుడు ఇష్టపడు. నాకొకరు చెప్పేది పట్టు విడుపులు ఉండాల, అట్లాంటివి లేవు, అవి చెల్లవు, అవి చెల్లవు పట్టు విడుపులు, అవి అక్కరకు రావు. ఉంటే ఇట్లా ఉండు, లేదంటే అట్లా ఉండు, మధ్యలో ఇట్లా అవకాశం వస్తే ఇట్లా దూరడం, అట్లా అవకాశం వస్తే అట్లా దూరడం, ఇది కరెక్ట్ కాదు. దేవుని రాజ్య నిర్మాణములో క్రీస్తు యేసు నందు విశ్వాసులమని చెప్పుకునే మనకు, పరిశుద్ధులమనే చెప్పుకునే మనకు, ప్రభు సేవకులమనే ఆలోచన కలిగిన మనం, మరి ఇది కాదు. నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాడంతే, అది మళ్ళీ దాని గురించి ఇంకొక మాట కూడా ఉంది కదా, కుక్క తన వాంతికి ఉమ్మి వేసినాడు కదా, దానికి మళ్ళీ చెప్పుకోవడానికి అంత ఆసక్తిదాయకంగా ఉండకపోవచ్చు. బట్ ప్రభు మన కొరకు సంపూర్ణము సమాప్తము చేసినాడు, ఏం మిగిల్చలేదు. అన్ని పాపాలకు, అన్ని నేరాలకు, అన్ని ఘోరాలకు, అన్నిటికీ ఆయన రక్తం గార్చినాడు, శిక్ష అనుభవించినాడు, క్రయముగా ప్రాణాన్ని అర్పించినాడు. ఎన్నటికీ తీర్చలేనటువంటి రుణ పత్రాన్ని ప్రాణముతో కొన్నాడు, ఆ పాపాన్ని కడిగి కొట్టివేసి క్రీస్తు యేసు పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి, తండ్రి యొద్దకు సమాధానములోకి, మరి దేవుని రాజ్య వారసులుగా చేసినాడు. ఇది గొప్ప ఆశ్చర్యం. ఈ మాటలు విన్నప్పుడు ఎవరు షాక్ గారు ఆశ్చర్యానికి ఆ అని ఎవరు అన్నారు. దారిలో పోతా ఉన్నట్లుండి ఢమేలని పడిపోయినాం అనుకోరి, అప్పుడు షాక్ అవుతారు. ఏంటి రోజు వాకింగ్ చేసి పొద్దున వాకింగ్ సాయంత్రం వాకింగ్, ఏ తిండి కూడా లిమిటెడ్ కదా, అయినా కూడా పడ్డం అంటే చాలా ఆశ్చర్యంగా. ఈ మధ్య నేను కూడా ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది. నేను చాలా షాక్ అయిన, ఇంత పెద్ద ఓటమి అసలు అని. ఇంకా ఆ తర్వాత నేను మాట్లాడాలనిపించలేదు. అదేం పెద్ద షాక్ ఏం కాదు, అదేం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. వాడు దాని గురించి మనం ఎక్కువ ఒరి అయిపోవాల్సిన అవసరం లేదు. ఆత్మీయ జీవితంలో ఇంక అంత పెద్ద దానికన్నా ఇంక అదే పెద్దది మీరు అనుకుంటున్నారు కదా, దానికన్నా ఎక్కువ పడిపోయినాం, దానికంటే విలువైన దానిని కోల్పోయినాము, దాని విషయమై ఆశ్చర్యపడమని, విచారించమని, గ్రహించమని, మేల్కొనమని ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. అన్యోన్య సహవాసము కొరకు ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. మనము దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని, మనము క్రీస్తు యేసు నందు విశ్వాసులముగా పరిశుద్ధులముగా ప్రభు కొరకు ముద్రించబడిన వారముగా, అవకాశాలు ఎటువైపు ఉంటే అటువైపు పోయే
నీటి స్వభావము వద్దు అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి కంచె వేసి తొట్టి దొలిపించి అన్ని ఏర్పాట్లు చేస్తే అది ఆ ద్రాక్ష తీగ ఏమైందంటే శ్రేష్టమైనటువంటి వాటిని గాయాలి కదా. శ్రేష్టమైన వాటిని మనం ఆశిస్తాం, అడుగుతాం, కానీ శ్రేష్టమైనటువంటివి కాయలేదు అది ఆ ద్రాక్ష తీగ. మరి ఏం కాసిందంటే కారు ద్రాక్షాలు కాసింది. ఏం కాసింది? ప్రవక్త రాసినాడు యెషయా ప్రవక్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, యెషయా గ్రంథంలో కారు ద్రాక్షాలు కలిసిందంట. ఇంకా మీరు యెషయా గ్రంథంలో కనిపిస్తే నాకు ఆ రెఫరెన్స్ గుర్తు రాలేదు కానీ ఏమైందంటే ద్రాక్షారసం కలుషితమైపోయిందట. దేంతో? నీటితో కలిసి. నీళ్ళు, నీటి గుణం ఏంటంటే ఎటు పల్లముంటే అటు పోతూ ఉంటుంది, ఎటు డౌన్ ఉంటే అట్లా కదా, ఎట్లా వాళ్ళుంటే అట్లా పోతుంది. ఈ దినాల్లో ఇట్లాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎటు అవకాశం ఉంటే అట్లా. రక్షణాధారమైనటువంటి క్రీస్తు యేసు అనే బావిలో నుండి ఆనందాన్ని అనుభవించలేకపోతా ఉన్నాం కదా, సంతోషించలేకపోతా ఉన్నాం. రక్షణకు కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనము నమ్మిక ఉంచలేకపోతా ఉన్నాం. వీటి ఇదే పౌలు అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించున్నాను లేదా. ఇప్పుడు మీ కొరకు ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? ఇప్పుడు అక్కడక్కడ వేళ్లతో ఫింగర్ ట్రిప్స్ లెక్క పెట్టేయచ్చు. ఇప్పుడు మీ కొరకు, వాళ్ళ కొరకు మనం శ్రమలు అనుభవించుకోకుండా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిస్తే పౌలే రాస్తాడు అక్కడ, చదవద్దండి చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు, ఏ కాలానికి? కొంతకాలానికి కాదు, నిన్నటి కాలానికి కాదు, రేపటి కాలానికి కాదు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. సదాకాలము, దీర్ఘాలు ఉన్నాయి చూడండి, సదా. ఇంకా తర్వాత తీసుకోవడానికి స్టెప్ లేదు, కంటిన్యూషన్. సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఇంకా చదువుకోరు మీరే, ఇంకా అన్ని దీర్ఘాలే కనిపిస్తూ ఉన్నాయి. అది అది కదా, ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు, పరిశుద్ధతల్లో జీవించగోరు వారిని, క్రీస్తు నందు విశ్వాసముగా జీవించేటటువంటి, క్రీస్తుకు వెలపట కాదు, అవకాశాలు ఎటువైపు ఉంటే అటువైపు పోయేటటువంటి వారిని గురించి కాదు మాటలు, పరిపూర్ణంగా సమాప్తము చేసే, సహించే, అప్పగించుకునే మరి వారిని గురించి ఈ మాటలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. ఏమని అంటే సదాకాలం వారు సంపూర్ణులుగా చేయడానికి చెరసాలలో వేయబడి గొలుసులతో కట్టబడి శ్రమతో లేడు కానీ ఎలా ఉన్నాడంటే ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. సదాకాలము సంపూర్ణులుగా మనం జీవించున్నట్లు పత్రిక ద్వారా మనతో మన ఎదుట నిలుచుని మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ అబౌట్ అవర్ బ్రదర్ అంటా ఉన్నాడు, సోదరుడా ఏమి అంటా ఉన్నాడు. నువ్వు చెరసాలలో లేవు, నిన్ను గొలుసులతో కట్టలేదు, అయితే క్రీస్తు నందు క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను, బాప్తిస్మలో సాక్ష్యమిచ్చినాను, మరి సమర్పించుకొని పొలములో ఉన్నాను అని ఏ కేటగిరీలో మనం వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నాట్ ఓన్లీ వన్ క్రైటీరియా, కొందరితో కాదు, లిమిటెడ్ కాదు,
ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్, బంచ్ ఆఫ్ గ్రూప్. ఒక సమూహముతో కాదు, అన్ని సమూహాలతో మాట్లాడతాం, అందరితో అందరితో మాట్లాడుతా ఉన్నాడు. వాట్ అబౌట్ అని, మరి నేను చెరసాల్లో ఉన్నాను మీ కొరకే. మీరు ఆత్మీయంగా ఆనందించాలని, ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువును రక్షణాధారముగా కలిగి ఉండాలని, రక్షణాధారమైన క్రీస్తు యేసు అనే బావిలో నుండి, క్రీస్తు యేసు అనే శరీరములో నుండి మరి మీరు తీసుకొని, అదే బల్ల ఆనందించాలనే నేను ఇప్పుడు శ్రమలలో కూడా సంతోషిస్తూ రాస్తూ పలకరిస్తూ ఉన్నాడు మన అందరినీ. చుట్టపుచూపుగా కాదు, ప్రభుతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని పలకరిస్తా, హెచ్చరిక చేస్తా, మేల్కొలుపు తట్టి ఇవి మనము గ్రహించక, తెలుసుకోక, మనకున్నటువంటి విజన్, మనకున్నటువంటి ఆలోచన పౌలు మరి క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి పౌలు విజన్తో, పౌలు యొక్క ఆలోచనలతో వ్యతిరేకిస్తూ ఉన్నాయి, విభేదిస్తూ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఆయనేమో సిలువకు, క్రీస్తుకు, పరలోకానికి, పరిశుద్ధ దేవునికి నేరుగా తగినట్లుగా వెళ్ళిపోతూ ఉన్నాడు, మనమేమో ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాటల్లో కానీ, క్రియలలో, పనులలో కానీ మన యొక్క, అందుకే వాక్యం రాసినాడు, అందుకే ప్రతిదీ రుజువుపరుస్తూ ఉంది అని చెప్తా ఉండేది. హృదయములోని ఆలోచన తలంపులు కేవలము చెడ్డవి కావు అని చెప్పుకునే గుండె ధైర్యం ఎవరికి లేదా? అందా స్ట్రోక్ వస్తుంది ఇంక ఎక్కువ మాట్లాడుకుంటే మనం. అట్లా 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 టచ్ చేస్తే అయిపోయే కదా. ఒకటి, ప్రభు మన కొరకు సదాకాలం సంపూర్ణులుగా జీవించినట్లు మన కొరకు ఆయన అర్పించుకొని అప్పముగా చేయబడ్డాడు, విరువబడినాడు, నలగొట్టబడినాడు, మనల్ని ఆ యొక్క సంపూర్ణతలోకి, పరిశుద్ధతలోనికి సదాకాలము ఉండేటటువంటి ఆ రాజ్యము కొరకు మరి తండ్రి కుడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తున్నాడు. కొదవలేని సంపూర్ణమైనటువంటి అర్పణ, పూర్ణమైనటువంటి అర్పణ అర్పించుకున్నాడు. విరిచేటప్పుడు, తీసుకునేటప్పుడు మనము గుర్తిరగాలి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై. మనము ఎంతమాత్రం కూడా జ్ఞాపకములో లేని వారముగా పలుసార్లు దాటవేస్తా వచ్చి పౌల క్రీస్తు పడినటువంటి శ్రమలు సంపూర్ణమైనవి. అయితే ఇక్కడ కొదువా అంటే ఏంటి అనేది రాస్తా ఉన్నాడు. సంఘము కొరకు క్రీస్తు చేసిన బలియాగము సంపూర్ణమైనను, అప్పుడే సంఘము ఏర్పడలేదు. సంఘము ఏర్పడాలంటే కదా సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. ఈ పని చేస్తూ ఉంటే అనేక శ్రమలు వస్తాయి, చదరగొట్టబడ్డారు. కొరంతికి రాసిన ఇక్కడ చెప్తాడు ఆయన వివరంగా, ఊరిక చూడండి. కొరంతికి రాసిన 2వ పత్రిక
పదకొండవ అధ్యాయము మరి 23వ వచనం వరకు నుండి చూడండి వరకే. వారు క్రీస్తు పరిచారకుల ఎట్లా ఉన్నారు వాళ్ళు? క్రీస్తు ఆ దినాలలో, ఇప్పుడు కాదు లేండి, ఇప్పుడు వాళ్ళ గురించి, ఇప్పుడున్న వాళ్ళ గురించి, ఇప్పుడు ఇది కాదు, ఆ దినాల్లో వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు మరి విశేషముగా మరి అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఎవరి చేత? యూదుల చేత, అన్యులైన వారు కాదు, యూదుల చేత. 5 మార్లు, 1 తక్కువ, 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో, 1 రాళ్లతో, 3 ఓడ పగిలేసి, 1 రాత్రింబవులు సముద్రంలో గడిపి, అనేక పర్యాయాలు ప్రయాణములలోనూ, నదులలోనూ, ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలు, నాశనజనులైన ఆపదలలోనూ, అన్య జనుల వలన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కర్పూర సోదరు చూడండి, చూడండి ఇది కదా సంఘము కట్టబడుటకు. ఇవన్నీ ఈ మార్గము గుండా పౌలు వెళ్తా వచ్చినాడు. యేసు ప్రభు పొందిన ఆ శ్రమలు సంపూర్ణమైనవని చెప్తాడు కదా. ఇలా పనిచేస్తా ఉంటే సంఘం కట్టబడుతుంది. హైటెక్ హైబ్రిడ్ లాగా కాదు, ఇది న్యాచురాలిటీ, న్యాచురాలిటీ, సహజ సిద్ధముగా జరగాల్సిన ప్రాసెసింగ్. కొందరు తలంచుతా నో ప్రాసెసింగ్ డైరెక్ట్లీ కదా, ఏది వద్దు అంటా కదా. పౌలు మాత్రమే కాకుండా మనందరము మన వంతు ప్రకారము ప్రభు పనిలో సాగాలి అని బల్లా గుర్తు చేస్తూ ఉంది. ప్రభు శరీరము, ప్రభు రక్తము ఇవి గుర్తు చేస్తూ ఉన్నది. నా కొరకు నేను ఏర్పరచుకున్న సాధనము సాక్ష్యముగా ఉంటాడు, మాట్లాడతాడని చెప్పినాడు కదా ప్రభు పౌలు గురించి. అలాగే వెర్రివాణి వలె, పరిచారకునిలాగా లేడు, వెర్రివాణి వలె. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈ సోకాల్ ఈ సోకాల్ హీ సోకాల్ ఈ సోకాల్. పౌలు పిలిస్తే ఎవరైనా మరి అక్కడ వెళ్ళి నాకు టైం లేదు, వీలు కాదు, మా డినామినేషన్ కాదు, మా సహవాసం కాదు, ఇప్పుడు ఎవరు ఉన్నారో లేరు నాకు తెలియదు, కంటిన్యూషన్ కింద అట్లా పౌలు ఎప్పుడు చెప్పి ఉన్నాడు? అది వెళ్ళినాడు, ప్రభు కొరకు సంపాదించాడు వాళ్ళని, ప్రభు కొరకు వాళ్ళని సరైన క్రమంలోకి, సరైన దర్శనంలోనికి, సరైనటువంటి మార్గంలోనికి తీసుకురావడానికే వచ్చింది దేవుడు. ఆయన నోట మాటను సిద్ధింపజేసింది తీసుకురావడానికే, తీసుకురావడానికే. మనం ఒక గీత గీసుకొని ఈ గీత గాయతలు ఉండేటోళ్ళ దగ్గరికి వెళ్ళే అంటే ఎట్లయితే అది, వాళ్ళు ఎట్లా వస్తారు వీటికి? వెళ్ళాలి, మనమే వెళ్ళాలి వాటికి, వాళ్ళతో మాట్లాడాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై ప్రభు వచ్చి, యేసు ప్రభు వచ్చింది కొందరి కొరకు కాదు, అందరి కొరకు, ఒక ప్రాంతం కొరకు కాదు, సర్వ సృష్టికు, సమస్త జనులకు, భూ దిగంత నివాసుల కొరకు ఆయన వచ్చినాడు. అందుకే ఆకాశానికి భూమికి మధ్యలో ఈ భూమి అంతా కూడా సెంటర్ బెత్లెహేములోనే జన్మించినాడు. యెరూషలేములో ఆయన కదా మనం చూస్తాం. కాబట్టి అందరినీ మనం ప్రభు దగ్గరికి, ప్రభు పనిలో పరిచర్యలో అందరి విషయమై కొందరు త్వరగా వింటారు, లోబడతారు, ఇంకొందరు పలుమార్లు విజిట్ చేయాల్సి వస్తుంది. తప్పదు, తప్పదు, ఆ సాటిస్ఫాక్షన్
పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి ఎంత దమ్ము ఉంది దాంట్లో, ఎంత రిధం ఉందో చూడు, రీ సౌండ్ అట్లా ఇట్లా కాదు, అంత ఉంది పౌలు చెప్తా ఉంటే. ఎలా, నేను క్రీస్తును పోలిన కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. నో ఐడెంటిఫికేషన్ మార్క్స్ కదా, మార్క్ చేయడానికి ఏం లేదు. ఆయన చెప్పి నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. సవాల్. పాత నిబంధనలో కూడా ఒక ఆయన, ఇంకొక ఆయన కూడా విసిరినాడు కదా, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారము యెహో అనే సేవిస్తాం, మీరందరూ ఓడి తెచ్చుకోండి, నేను మాత్రం యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను, ఆయనే దేవుడని నిరూపిస్తానని. పాత నిబంధనలో సవాల్ సవాల్ చేసి సవాల్ చేసి సావలే బ్రతికినారు, చంపినారు కానీ సావలే బ్రతికినారు. అట్లా యెహోషువా కానీ, అట్లా ఏలియా కానీ, అట్లా డానియేలు కానీ వీళ్ళంతా కూడా సవాల్ విసిరియే సమాధానము తీసుకొచ్చినారు కదా. ఇంకా మనకు సమీపంగా ఒక వాక్యం, ఒక పుస్తకాన్ని గుర్తు చేసుకుందాం. ఎక్కడ, ఎజ్రాలోనే అనుకుంటా కదా, అడగడానికి సిగ్గుగా దోచిందంట ఆయన, సహాయం చేయండి, మేము యెరూషలేముకు పోతా ఉన్నాం, మా దేవుణ్ణి ఆరాధించడానికి ఇంకో పోయేటప్పుడు సహాయము అడగాలంటే కూడా ఆయనకు సిగ్గుగా దోచిందంట, మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున. ఎజ్రాలోనే కదా ఇది మనకు సమీపమైంది, అవి ఇంకా పూర్వము, ఇవి మనకు కొంత సమీపంగా ఉన్నాయి వాటితో కంపేర్ చేసుకుంటే. ఎజ్రా గ్రంథంలోనే కదా, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందు నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు, మరి వాళ్ళ సాయం కోరుకోలే, దేవుడే నడిపించినాడు, అది కరుణాహస్తము అని రాస్తాడు ఆయన. నేను కొంత మళ్ళీ చూసుకోండి మీరు, ఎజ్రా గ్రంథంలోనే ఆ మాటలు ఉంటాయి. ఆ దేవుని కరుణాస్తము చేత చెరసాలను విడుదల పొంది యెరూషలేముకు వచ్చి పరిశుద్ధుల స్వాస్థ్యము, దేవుని కన్ను దృష్టి, దివారాత్రులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలిచి ఉండేటటువంటి జీవాహారమైనటువంటి జీవపు దాత అయినటువంటి ఒలివ కొండకు దిగి వచ్చేటటువంటి ఆ స్థలానికి మరి రావడానికి యేసుక్రీస్తు ప్రభువే మనకు తోడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు దేవుని రాజ్యములో మనము నివాసం చేయడానికి, దేవుని ప్రజలతో మనము జీవించడానికి. శ్రమ మనకు సంతోషంగా ఉండాలి, మనకు సంతోషం. సంఘం మరి తెలుసో తెలియకో వాళ్ళకేదో బాధ కష్టము వాళ్ళది ఎవరో తీసుకుంటున్నారు, ఇవన్నీ తెలిసినప్పుడు మనము ఎట్లా ఉండాలంటే వాళ్ళ కోసం వెళ్ళాలి, అంతే వెళ్ళాలి. నేను ఇక్కడ మోకరిస్తాను ప్రార్థన చేస్తాను అంటే కుదరదు, అంత కాదు కదా. వెళ్ళాలి, ప్రార్థన చేయాలా, వెళ్ళాలా, వాళ్ళని ఆదరించాలా, వాళ్ళ విషయమై బాధ్యత కలిగి ఉండాలి. అదే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే ప్రభు వచ్చినాడు కదా, ప్రభు వచ్చినాడు, కనాను స్త్రీ వచ్చింది కదా, అప్పుడు ప్రభు ఏమన్నాడు, పిల్లల రొట్టెది, అప్పుడు ఆమె ఏమనింది, అవును ప్రభు బల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు ఒప్పుకుంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఇంత విశ్వాసము నేను కదా కదా. కాబట్టి మనం వెళ్తే వాళ్ళల్లో ప్రభు యొక్క విశ్వాసం కార్యసిద్ధి కలుగుతుంది. మనం వెళ్ళాం అసలు ముందు, మనం వెళ్ళనే వెళ్ళాం, మనం ఆ స్థలం నుంచి ఎప్పుడో పారిపోయినాం, తుర్రుమని ఆ పిట్టలున్నాయి, తుర్రుమని ఎగిరిపోతాయి పిట్టలు, అట్లా ఎప్పుడో పారిపోయి ఉంటాం. ఉండి విని ప్రభు వైపు నడిపించడానికి, ప్రభు మార్గంలోకి, లేకపోతే సాతానుడు అవని రాజ్యాన్ని నిర్మించుకోవడానికి బలపరుచుకోవడానికి వాళ్ళను అందులోకి లాగడానికి మరి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, క్రీస్తు మహిమను దొంగిలించడానికి వీళ్ళను మరి రక్షణలోనికి రాకుండా, ఒకవేళ రక్షణలోనికి వచ్చింటే ఆ రక్షణ పాత్రను ముక్కలు ముక్కలుగా పగలగొట్టడానికి సాతాను దయ్యంలాగా వాళ్ళలో చొరబడి అంతా చేస్తాడు. అదే అంటా అన్నాడు కదా పౌలు, అంటాడు కదా
క్రీస్తు కొరకు చాలినంత శ్రమలను అనుభవించినాడంట ఆయన. భారము, చింత, దినదినము మరి అవన్నీ అనుభవిస్తా వచ్చినాడు. కాబట్టి రాస్తాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచున్నాను. సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే 25వ దేవుని వాక్యమును ఆయన యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా మర్మము అది పౌలుకు మాత్రమే బయలుపరచబడింది. పౌలుకు బయలుపరచబడినటువంటి మర్మము చూడండి, పౌలుకు బయలుపరచబడి ఏంటి ఆ మర్మం? పౌలుకు బయలుపరచబడినటువంటి ఆ మర్మం ఏంది? ఎట్లా ఉంటుంది ఆ మర్మం? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, పొడవుగా ఉంటుందా, వెడల్పుగా ఉంటుందా, బంగారు లాగుంటుందా, వెండి లాగుంటుందా, ఇత్తడి లాగుంటుందా, వజ్రం లాగుంటుంది? ఎట్లా ఉంటుందంటే పౌలే రాస్తాడు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయములో 25వ వచనంలో చివరి భాగంలో మీరు చూస్తే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. పౌలుకు బయలుపరచబడింది ఆ మర్మం. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఈ మర్మమును అనుసరించుచున్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకును శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైనా యేసు క్రీస్తు ప్రభు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అన్యజనులు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని జగత్ పునాది వేయబడక మునుపే దేవుని సంకల్పములో ఉంది. అన్యులలో నుండి అనేకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన అనాదికాల సంకల్పము. కృపా మహదైశ్వర్యము ఎఫెసీలకు రాసిన పత్రికల పదాలన్నీ మనకు కనిపిస్తాయి. ఆత్మ సంబంధమైన దేవుని కృపా మహదైశ్వర్యము. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన దయా సంకల్పము చొప్పున సంపూర్ణమైన తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృప మన ఎడల విస్తరింపజేసాడు. ఆ విషయము యుగములలో తరములలో మరుగు చేయబడింది. నిష్కల్మష యుగమది, మనస్సాక్షి యుగము, మానవ పరిపాలనా యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, ఈ 5 యుగాలలో మరుగు చేయ మరి మనం చూస్తా ఉన్నాం కదా. ఈ 5 యుగాలలో మరి మరుగు చేయబడెను. అయితే అబ్రహాము నుండి క్రీస్తు వరకు ఒక ఆయన చెప్పినాడు 42 తరాలు అని. నేను లెక్క పెట్టలేదండి, నాకంత ఆల్జిబ్రా రాదు, అంత మ్యాథమెటికల్ కూడా సరిగా లేదు. నేను ఒక కామర్స్ స్టూడెంట్ కాబట్టి చెప్పినాడు, దాన్ని నేను నోట్ చేసుకున్నాను, అది మీతో పంచుకుంటా. అబ్రహాము నుండి క్రీస్తు వరకు 42 తరాలు, అదాము నుండి క్రీస్తు వరకు 70 తరాలు ఆయన లెక్కించే చెప్పినాడు. మరి ఆయన మంచి దేవునిలో వాడబడుతున్న పరిచారకుడు కంటే దైవ సేవకుని కంటే ఎక్కువ దేవునిలో ప్రయాసపడతా ఉన్నాడు. ఎవరు పిలిచినా, చిన్నోళ్ళు పిలిచినా, పెద్దోళ్ళు, సరే నేను ఇంత సేవకు వచ్చినాను, ఇంత పరిచర్ చేస్తా ఉన్నా, ఇంత చిన్నోళ్ళు పలకరిస్తే నేను పోవాలని అనుకోడు ఆయన.
ఆయన చెప్పిన రాసుకుని నేను అదే చెప్పి మీతో పంచుకుంటా. ఐదు యుగాలు, నిష్కల్మష యుగం అది, మనస్సాక్షి యుగము, మానవ పరిపాలన యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, ఈ ఐదు యుగాలలో కూడా మరుగు చేయబడింది. అబ్రహాము యుగముల నుండి క్రీస్తు యుగం వరకు 42 తరాలైతే ఈ తరాలలో కూడా ఆయన బయలుపరచలేదు. ఆదాము నుండి క్రీస్తు వరకు 70, ఇంకా మీకు డౌట్ ఉంటే మత్తయి సువార్తలో మనకు, అలా లూకాస్ వార్త 3వ అధ్యాయంలో కూడా ఈ తరాల గురించి అవి ఎంత ఏంటి అని ఆది కాండంలో కూడా మనకు గ్రంథస్థం చేసినారు. తీసుకొని లక్షణంగా మీరు క్యాల్కులేషన్ చేసి అది ఎట్లా ఏమి అని వివరంగా చెప్తే నేను కూడా దాన్ని రికార్డ్ చేసుకుంటా. రికార్డ్ అంటే మైండ్కి ఎక్కించుకుంటా. కాబట్టి ఈ తరాలన్నిటిలో దేవుడు ఎవరికి బయలుపరచలేదు, అదే మర్మం. పాత నిబంధన మరి పరిశుద్ధులకు మరుగుగా ఉన్నటువంటి ఆ మర్మం క్రీస్తు వచ్చినప్పుడే ఆ మర్మము బయలుపరచబడింది. ఆ మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు నందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరములో సాటి అవయవములుగా చేయబడి వాగ్దానములో పాలివారగుటనే ఆ మర్మం. ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. అదే ఎక్కడ అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదివితే మనకు కనిపిస్తుంది. అక్కడ యూదులతో పాటు అన్యజనులకు సమాన ఒక్క శరీరములో సాటి అవయవములుగా. నేను తలకాయని కదా, నేను హెడ్ని కదా, నేను మైండ్ని కదా, నేను కళ్ళని కదా, నేను హార్ట్ని కదా, నా ద్వారానే మీ అందరికీ ఫంక్షన్ అవుతుంది కదా, జీవము, లైఫ్, లంగ్స్, ఆక్సిజన్, లేకపోతే బ్లడ్ క్లీన్ కాదు కదా, మరి ఇవన్నీ చెప్పడానికి లేదు. నేను ఇది అది అట్లా ఇట్లా నాది ఇవన్నీ ఏం చెప్పడానికి లేదు. అదే మర్మం. సమాన వారసు ఒక్క సాటి అవయవములుగా చేయబడి వాగ్దానంలో పాలు. దేవులు బయలుపరిచిన మర్మము బయలుపరచుటకే సంఘమునకు పరిచారకుడుగా పౌలు చేయబడ్డాడు. అదే ఆయన చెప్పుకుంటా చెప్తా రాసినాడు. ఆయన రాస్తా ఉన్నాడు చెరసాల్లో, మరి బంధ సంఖ్యలతో బందీగా ఉన్నటువంటి ఆయన రాసినాడు 26వ వచనంలో కదా, సంఘ పరిచారకుడను ఆ సంఘమునకు. ఏ సంఘమునకు? దేవుని మర్మమును తెలియజేసే సంఘానికి ఏమైనాడు? పరిచారకుడైనాడు. పరిచారకుడైనాడు ప్రభువుగా ఉండడానికి కాదు. అట్లా మనకు పౌలు జీవితంలో ఎక్కడా కనపడదు, ఎక్కడా కనపడదు కదా. చూడండి, దేవుడు బయలుపరిచిన ఆ మర్మమును బయలుపరచడానికి సంఘానికి పరిచారకుడైనాడు. అన్యజనులలో ఈ మహిమైశ్వర్యం ఎట్టిదో, మీ మన యందున్న క్రీస్తు, అంటే అన్యజనుల యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి విశ్వాసము ద్వారా యేసు క్రీస్తు ప్రతి విశ్వాస హృదయములో దాన్ని విషదపరిచినాడు, రుజువు చేసినాడు. అలా భ్రష్టత్వం లేకుండా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో పరిశుద్ధపరచి పరిశుద్ధ జీవితానికి, జయ జీవితానికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస సంబంధమైన జీవితానికి, విధేయత కలిగిన జీవితానికి, మహిమా నిరీక్షణకు కారణమైన మరి ఆ సార్వత్రిక శ్రేష్టమైన మహిమైశ్వర్యము, మహిమా నిరీక్షణ మరి కలిగినటువంటి ఆ శాశ్వత సంఘములోనికే మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధ జీవితంలో అదే మర్మం.
ఆదాము నుండి క్రీస్తు వరకు ఆ 70 తరాల్లో ఎవరికీ చెప్పలే, సంఘమే లేదు అక్కడ, ఆడుంది సంఘం. ప్రభు వచ్చి ప్రాణం పెట్టి మరి ఆ రక్తములో పాపాలు ఒప్పుకొని ఆ మేడ గది మీద వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చి వారు వెళ్ళి ఆ ప్రభు యొక్క వాక్యము ప్రభు నోట నుండి ఆ శక్తిని ఆ ప్రత్యక్షతను కలిగి ప్రకటించిన వేలకు ప్రభును నమ్ముతూ విశ్వసిస్తూ దినదినము ఇంటింట మరి ఒకరిని ఒకరు అన్యోన్య సహవాసంలోకి, ఇదే కదా అన్యోన్య సహవాసం, మనం కనపడితే బ్రేజ్లా లేకపోతే అస్సలు లేదు, ఎంత బద్ధకస్థలం అయిపోయినామంటే. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నాను చాలా పలకరించాలి, కొందరితో మాట్లాడాలో పలకరించాలంటే భయం అవుతూ ఉంటుంది. భయం అంటే నేరం చేసిన ఘోరం చేసిన అని కాదు, వారిల అది ఒక ఆత్మ సంబంధమైన భయం అంతే. అంతేగాని నేనేదో పాపం చేసిన నేరం చేసినాను ఘోరం చేసి వాళ్ళకి భయపడుతున్నా అట్లా కాదు, వాళ్ళు ఏదో అది చెప్పలేను అంతే. వాళ్ళకి నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను పలకరించి ప్రయోజనాలు చెప్పాలంటే ఒక రకమైన దైవిక భయం అంతే తప్ప అంతకు తప్ప ఇంకేమి ఉండదు. కాబట్టి మనము దినదినము అన్యోన్య సహవాసం అంటే ఏంటంటే పలకరించుకోవాలి, పంచుకోవాలా. మనందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబాలు వచ్చినాయి, ఆడవుతుంది పొద్దున పోతే సాయంత్రానికి. నిజమే, మిమ్మల్ని మేమే పలకరించాలి కదా. మేము మీ అంత శారీరకంగా అలసిపోము, శారీరకంగా మేము ఆ ఎండకు అంత ఏమి అలసిపోము కదా, మేము ఒక రూమ్లో చల్ల కూర్చొని. కాబట్టి మీరు చెప్పింది కూడా కరెక్టే, మేమే మిమ్మల్ని పలకరించాలా, వీలైతే మీ దగ్గరికి రావాలా, కలిసి ఓ నిమిషం కానీ ప్రార్థన చేయాలా, లేదా మిమ్మల్నే ఇటుకి రండి కొంత సహవాసం ఏందనుకునే సహవాసం. అంటే లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, సాయంకాలమైనా ఎప్పుడు చూసినా గుంపులు గుంపులుగా అక్కడక్కడ చెట్ల కింద ఆడ ఈడాకు దేనికి ఆ సహవాసం వల్ల ఇంకా పాపమే విరిగిపోతూ ఉంది. మరి క్రీస్తునందు పరిశుద్ధులముగా విశ్వాసులముగా చేయబడిన మనము సహవాసంగా కలిసి రాకపోవడం అనేది మన ఆత్మీయ జీవితానికి గొడ్డలి పెట్టే కాదంటారా, అంతే కదా. ఇంకొక మాట చూసుకొని మనం త్వరగా ముగించుకున్నాం. ఇంకేమంటా ఉన్నాడు పౌలు అంటే చదువుకున్నాం కదా 28లో, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణినిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టాం, సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధించు ప్రతి మనిషినికి బోధించు ఆయన ప్రకటించు. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపరచు. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయడానికి పౌలు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళందరినీ ప్రభువులో సంపూర్ణులుగా చేయాలనే ఆలోచన. మనం కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, అయితే మనకి ఇట్లాంటి విషయంలో శ్రమలు కాదు. మనం చేసే తొంటరి పనులకు, మనం చేసే మిస్కమ్యూనికేషన్కి మనం దాన్ని బట్టి మనకు వస్తూ ఉంటాయి, అది వేరేది. ఇక్కడ ఒక 5 విషయాలు ఉన్నాయి, అవి చూద్దాం. వివరణాత్మకంగా కాదు కానీ కొంత క్లుప్తంగా చూద్దాం. ఒకటేంటి, బుద్ధి చెప్పుట బోధించుట, అంటే సువార్తలో బుద్ధి చెప్తా బోధించుట. ఈ రెండు భాగాలు, పాపం విషయమై మారు మనసు పొందమని, పాపం యొక్క ఫలితం మరణం, అయితే యేసుక్రీస్తు నందు జీవము. పాపను విడిచిపెట్టినప్పుడు జీవంలోనికి వస్తాం, పాపంలో ఉంటే బుద్ధిహీనత, యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే బుద్ధిమంతులముగా ఉంటాం. అఫ్కోర్స్ కొందరిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నప్పటికీ బుద్ధి లేని వారిగానే ఉంటారు. మనకు కొన్ని ఎగ్జామ్స్ కూడా గుర్తుకు వస్తాయి, బుద్ధి గలవారు బుద్ధి లేని కన్యకలు కదా. బండ మీద కట్టబడి ఇసుకలో కట్టబడి, మనం క్రీస్తునే బండ మీద కట్టబడాలి అంతే, మస్ట్ అండ్ షుడ్, ఇంకేం లేదు చెప్పుకోవడానికి, అంతే, అదే ఫైనల్. బట్ బుద్ధి కలిగిన వారముగా మనం ఉండాలని కోరబడతా ఉన్నాం.
అదే జీవము, అది పాపం నుంచి మనల్ని వేరు చేస్తుంది, అన్యోన్య సహవాసంలోని తీసుకోదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయుడి, అది ప్రభు శరీరం ప్రభు రక్తం, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని, అంటే జీవము కలిగి ఉండాలని. మరి సంపూర్ణమైనటువంటి జీవితం అంటే మనము కొత్తలను కాకపోయినా కనీసం ఉన్న వాళ్ళనైనా పలకరిస్తూ వారితో ఆత్మీయ సహవాసం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలనేది ఈ సారాంశం. రెండవదిగా ఏంటంటే సువార్త ప్రకటన ప్రధాన అంశమే క్రీస్తే. ప్రభువును ప్రకటించాలా? మరి ఆయన శిలువ, శ్రమలు, మరణ, భూస్థాపన ఇవి లేకోకుండా మనం బోధించకూడదు. ఎంత ఏం చెప్పినా అదే కదా సామెతంలే, ఏంది ఎంత విలువైన ఇంగ్రీడియంట్స్ వాడి చేసినప్పటికీ కూడా దాంట్లో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. రుచి రుచి ఉండదు, పడే నిస్సారమే, కానీ తొక్కివేయబడకూడదు. కాబట్టి అది ఉమ్మివేయబడకూడదు అంటే క్రీస్తును మనం కలిగి ఉండాలా. అది శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి విషయము. తప్పులు వెతికి 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 మనం గుచ్చినామనుకో చచ్చిపోతాడు, ఇంకా రాడు. కాబట్టి మనం తప్పులే వదిలేసి ప్రభుకి అప్పగించేసి ప్రభు ప్రేమను పెంచడానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక మనము కలర్ తీసుకొని ఒక గ్లాస్లో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి గ్లాస్లో వేసినామనుకోండి, దాంట్లో వాటర్ వేసే కొద్ది ఏమవుతుంది? కలర్ కనిపించకుండా పోతుంది. ఏమవుతుంది? కలర్ కనిపించకుండా వెళ్ళిపోతుంది ఇంకా. కాబట్టి క్రీస్తు ప్రేమ, దేవుని సాతో అన్యోన్య సహవాసం పెరిగే ఈ క్వాంటిటీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ ఓల్డ్ క్వాంటిటీ అక్కడికి మ్యూట్ అయిపోయి అది బర్న్ అయిపోతుంది, బ్రేకప్ అయిపోతుంది, అది ఇంకా వెళ్ళిపోతుంది. ఈ అన్యోన్య సహవాసం లేకపోయి ఈ మధ్య ఇది కూడా ఒక డేంజర్. అన్యోన్య సహవాసం అంటే సహవాసానికి వచ్చిన ప్రతిసారి ఈ ఏవేవో ముసలమ్మ ముచ్చట్ల లెక్క లోకంలో ఉన్న కథలన్నీ చెప్పుకొని క్రీస్తుని మాత్రం పక్కన పెట్టేసిన వచ్చిన వెంటనే మోకరించాలా, ప్రార్థన చేయాలా, బ్రదర్ బాగున్నారా, బాగున్నారా అని అడగడం ఏముంది, బాగుంటేనే కదా వచ్చేది. కాబట్టి అది కూడా మోకరించా, ప్రార్థన చేసుకుందాం, కొంచెం ఏదైనా మన డైలీ పోర్షన్ చదువుకుంటే దాని గురించి ప్రభు నాతో ఏదైనా ఇట మాట్లాడినాడు, నీతో కూడా ఏమైనా మాట్లాడి ఉంటే నాతో పంచుకో సోదరుడు అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక సోదరుడు గుర్తుకొస్తాడు. చాలా హార్ట్ఫుల్ బ్రదర్, హార్ట్ఫుల్లే కాదు అంత కుటుంబం నాన్న అని దాటేది అట్లా ఉండొద్దు అని. కొద్దో గొప్పో ప్రభు మాట్లాడు, అది చాలా శ్రేష్టమైనది. పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే సహవాసం పెరుగుతుంది. సహవాసం పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనలో విసర్జింపబడకోకుండా మనల్ని డామినేట్ చేసే లోక సంబంధమైనవన్నీ కూడా మ్యూట్ అయిపోయి బర్న్ అయిపోతాయి. ఈ సహవాసము లేకపోవడం వల్ల మనలో నిక్షిప్తమైపోయి మరుగైపోయినవి కూడా ఇప్పుడు మొలకెత్తి పెద్ద వృక్షమైపోయి డామినేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి కలిసినప్పుడు ఫస్ట్ బజార్లో కలిసినా కూడా ఒక్క నిమిషం ఎవరే మరి ఏం కళ్ళు మూసుకున్నారే, రోడ్డు మీద కళ్ళు మూసుకూడదని ఎవరు ఏం అనరు. ఏం మీరు బైబిల్ గురించి, పరిశుద్ధ గ్రంథం గురించి ఎవరేం అనరు. కాబట్టి ఉన్నప్పుడు ఈరోజు నాతో ఈ వాక్యం, ఈ డైలీ పోర్షన్ చదివింటే కదా చెప్పుకోవడానికి, కదా చదవాలా, చదివితేనే మనకు తెలిసేది. మనం కిందికి పోకుండా పైకి రావాలంటే ఇదే మార్గం, ఇంకా వేరొకటి ఏమీ లేదు. బైపాస్ వేసుకొని దాటుకొని పోయే ఛాన్స్ ఏం లేదు, హైవే కట్టుకో అట్లాంటివి ఏం లేవు, ఫ్లైఓవర్ నిర్మించుకొని అట్లాంటివి ఏం లేవు. ఒకే రూట్ ఇది, అంతే ఇంకా ఇదే మార్గము. తిమోతంకులకు దేవుడు చెప్పినాడు ఇదే మార్గం, అంతే కుడికి కానీ ఎడమ కదా, ఆయన ప్రభు మహిమలో ఉన్నాడు అంత పెద్ద ఆయనకే దేవుడు ఇదే మార్గం అన్నాడు. ఇంకా మనకి ఇంకా అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఇంకా యోనానికి వచ్చిన సూచ్యక్రియ అంటే ఇంకా వాళ్ళకి చెప్పబడిందే, ఇంకా మనకి ఇంకా మనం అడగాల్సిన మనతో చెప్పాలనే ఇవన్నీ పెట్టుకోకూడదు. మూడవది ఏంటంటే సార్వత్రికమైనటువంటి క్రీస్తు ప్రేమను మనము
మాట్లాడుకోవాలి, పెంచుకోవాలి, పని కట్టుకొని కల్పించుకోవాలి, అంతే ఇంకా కల్పించుకోవాలా? ఓడిపోయినోడు మనోడే, ఇంకా మనం మాట్లాడుకోవడం వల్ల ఇంకా ఓడిపోవడమే కానీ గెలిచడం ఏమి ఉండదు. కాబట్టి దాన్ని ఆ టాపిక్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఒక టాపిక్, అదే శ్రేష్టమైంది, అదే మళ్ళా గెలుపులోనికి తీసుకొని వచ్చేది, అదే క్రీస్తు యేసు అనే టాపిక్ సువార్త. అది జయ జీవితానికి తీసుకొస్తుంది, ఐక్యతలోనికి తీసుకొస్తుంది, పరిపూర్ణతలోనికి తెస్తుంది. చివరిగా మనము పోరాడేవారముగా, ప్రయాసపడేవారముగా, 1:29 రాసిన ప్రయాసపడుచు, నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇదే ప్రభు మనల్ని రక్షించినటువంటి ఉద్దేశం. ఈ మార్గమే ప్రభు స్వారూప్యములోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. మనము ఈ బాధ్యతను ఎరిగిన వారమై అర్థం చేసుకొని మరి ప్రభు బలలో పాలు పొందడానికి ప్రభు కృపను వేడుకుందాం. ఆయనే మనల్ని సమయోచితమైన మార్గము